అందరికీ నమస్కారం. కాసేపు అవుట్డోర్లో మా ఇంటి వెనకాల మామిడి చెట్టు కింద కూర్చుని మాట్లాడదాం అనిపించింది. కాస్త హుషారుగా ఉండి ఇవాళ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సినవి ఒక రెండు మూడు అంశాలు ఉన్నాయి. అందులో ప్రప్రథమంగా రాలిన నవరత్నాలు, అంటే జగనన్న పథకాలు నవరత్నాలు కాదు, జగనన్న కోసం రూల్స్ లేవు, అన్నిటినీ బ్రేక్ చేసి పాలేరు కన్నా అసహ్యంగా పనులు చేస్తున్న సెంట్రల్ సర్వీస్ ఆఫీసర్స్, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఆ రాలిన నవరత్నాల పేర్లు ఒకసారి చెప్పుకుందాం. పరమేశ్వర్ రెడ్డి, తిరుమలేశ్వర్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి కాక పాల్రాజ్, జాషువా, అన్బురాజన్, ఇంకా ఐఏఎస్లు శ్రీమతి గౌతమి, లక్ష్మీ షా, మరి ఈవిడ అమ్మాయి అబ్బాయి నాకు తెలియదు, పి రాజబాబు, ఇలా నవరత్నాలని మరి వారి వారి విధుల నుంచి పంపించి ఎక్కడో దగ్గర వేసుకోండి కానీ ఎన్నికల విధులకి ఈ తమ్మండుగురిని ఫస్ట్ ఫేజ్లో బహిష్కరించడం జరిగింది. ఇంకా ఈ తమ్మండుగురే కాకుండా ఇంకొద్ది మందిని కూడా బహుశా సెకండ్ ఫేజ్ ఉండొచ్చు అంటున్నారు. ఎందుకంటే మరి ఆ ఫేజ్లో కూడా డీజీపీ గారు ఉండొచ్చు బహుశా, ఎందుకంటే ఇన్ఛార్జ్గా ఉన్నవాళ్ళు ఎన్నికల సమయంలో, ఫుల్ ఎడిషనల్ ఛార్జ్ ఉన్నవాళ్ళు ఎన్నికల సమయంలో డీజీపీగా ఉండకూడదని రూల్స్ ఉన్నాయి. సో కాబట్టి ఈవెన్ బేస్డ్ ఆన్ దట్ రూల్, ఆయన మంచి వ్యక్తి అయ్యుండొచ్చు కూడా, కానీ ఆయన ఫుల్ ఎడిషనల్ ఛార్జ్లో ఉన్నారు కనుక వారిని కూడా పక్కన పెట్టాల్సి వస్తుంది. అలాగే మరి నిన్న చూసాం పింఛన్ల పంపిణీ, ఆ విషయంలో మరి కాస్త హద్దులు మీరు వ్యవహరించారన్న అభియోగాలు అయితే సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నాం. జవహర్ రెడ్డి గారు, చీఫ్ సెక్రటరీ మురళీధర్ రెడ్డి, అసర్ఫ్ అధినేత, మరి వీళ్ళని కూడా మార్చొచ్చు. అంతేకాక ఇంకా ఐపీఎస్ల్లో కసిరెడ్డి గారే కాక చూసి రమ్మంటే కాల్చి వచ్చే రఘురామ్ రెడ్డి, అలాగే ఇంటెలిజెన్స్, ఓవర్ ఇంటెలిజెన్స్ ప్రదర్శించే మరి ఒకప్పటి నా మిత్రులు సీతారామారాయణ గారు, మరి వీరందరికీ కూడా, అంటే పేపర్లో వచ్చింది అదే చెప్తున్నా, వీరందరికీ కూడా మరి ఏమైనా త్వరలో రెండు నెలల్లో రెస్ట్ తీసుకుంటారా బాబు అని చెప్పి మరి ఇక్కడికి ఇక్కడి నుంచి దూరంగా పంపించాల్సిన బ్యాచ్ అది, లేదంటే ఇక్కడే పని చేస్తూ ఉంటారు ఇంట్లో కూర్చొని. చూద్దాం మరి ఇప్పుడు కొంత అన్ఈజీగా ఉన్న ప్రజలకు స్వాంతన చేకూర్చే అంశం ఈ రాలిన నవరత్నాల అంశం. మరింత స్వాంతన చేకూరాలి, ప్రజల్లో విశ్వాసం మరింత పెంపొందాలి అన్నది జరగాలి అంటే డెఫినెట్గా ఇంకొంతమంది ఇటువంటి అధికారులకి కొద్ది కాలం పాటు విధుల నుంచి స్వస్తి పలికితే డెఫినెట్గా ప్రజలకి, అంటే ఎన్నికలు సజావుగా జరుగుతాయనే ఒక నమ్మకం కలుగుతుంది. ఇప్పటికే నిన్నటి దెబ్బకే, సో కాస్త వ్యవస్థ కుదేలైన మాట వాస్తవం, అంటే అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థ కుదేలైన మాట వాస్తవం. సక్రమంగా పోలీసు వాళ్ళు తమ విధులు నిర్వర్తిస్తారు అనే ఒక నమ్మకం కలిగాయి. సో రానున్న రోజుల్లో మరిన్ని బదిలీలు ఉంటాయని ఆశిస్తూ ఎన్నికలు సజావుగా జరిగే అద్భుతమైన వాతావరణం వస్తుంది. సో అప్పుడు ప్రజలకు ఎవరిని గెలిపించుకోవాలో తెలుసు కాబట్టి ఈ ఎన్నికలు జగన్ ఉండాలా, జగన్ పోవాలా
అని జరిగే ఎన్నికలు. అందుకని ఈ వ్యక్తి ఉండకూడదనే ఉద్దేశంతో ఎటువంటి వ్యక్తిగత భేషజాలు లేకుండా నీ పార్టీ ఎక్కువ నా పార్టీ తక్కువ ఆరు ఎక్కువ అన్న ఎటువంటి అభిప్రాయ భేదాలు లేకుండా మరి కలిసి ముందుకొచ్చారు. సో కాబట్టి అదే అభిప్రాయంతో ముందు నుంచి ఉన్న నేను విల్ బి విత్ సర్టన్లీ విల్ బి ఎ పార్ట్ ఆఫ్ ద టీమ్. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ వ్యతిరేకులు విడిపోకూడదు అనే ఉద్దేశంలోనే ఈ కూటమి కలిసింది కాబట్టి డెఫినెట్గా ఐ బి ఎ పార్ట్ ఆఫ్ ద టీమ్ అని చెప్తున్నా. ఆఫ్ కోర్స్ అది నా విశ్వాసం. ఎనీ ఈరోజు ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ ఇళ్ళ వద్దకు పింఛన్ పంపిణీ ఈ వాలంటీర్లని ఉంచడానికి వీల్లేదు అని చెప్పి చెప్పిన తర్వాత మరి దాన్ని పెద్ద అడ్వాంటేజ్గా తీసుకుని నిన్న మురళీధర్ రెడ్డి జవహర్ రెడ్డి వీళ్ళు కలిసి తీసుకున్న నిర్ణయం ఎలాగైనా ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి అని. ఏదో 65 లక్షల్లో 8.5 లక్షల మంది వికలాంగులు కావచ్చు, వీల్ చైర్ వాళ్ళు కావచ్చు, ఇటువంటి వారందరికీ ఇళ్ళ దగ్గరికి వెళ్ళిద్దాం, మిగిలిన వాళ్ళు ఎంత ముసలి వాళ్ళైనా 80 సంవత్సరాల వాళ్ళైనా సెక్రటేరియట్ విలేజ్ సెక్రటేరియట్ దగ్గరికి వచ్చి అక్కడి నుంచే తీసుకెళ్లాలని చెప్పి ఒక దరిద్రపు ఆలోచన. ఎందుకంటే అక్కడికి వచ్చిన ముసలి వాళ్ళందరూ కూడా శాపనార్థాలు పెట్టాలి, ఇది తెలుగుదేశం పార్టీ చేసింది, ఎంత అన్యాయం చేసింది అని శాపనార్థాలు పెట్టాలి అని చెప్పి ఇది ఒక కుట్ర. తక్షణం ఈ కుట్రకు భాగస్వాములైన అధికారులను కూడా విధుల నుంచి తొలగించాలి. ఎందుకంటే ఇది ఒక దద్దమ్మ ప్రభుత్వం, ఇది ఒక చేతగాని ప్రభుత్వం, ఇది ఒక చావలేని ప్రభుత్వం. 125,000 మంది సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ఉన్నారు, కేవలం 56 లక్షలు ఇవ్వాలి. అంటే ఒక వ్యక్తి యావరేజ్ 50 మందికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఒక వ్యక్తి ఒక రోజులో 50 మందికి ఇవ్వలేడా? 125,000 మంది ఉన్నారు కదా, 50 మందికి ఒక్కొక్కడు వెళ్ళి ఇవ్వలేడా? దానికి వీళ్ళు చెప్పిన ఒక స్టూపిడ్ లాజిక్ ఏంటంటే మరి ఇల్లు అడ్రస్లు తెలియదు కదండి. అంటే అదవల్లారా మీరు అడ్రస్ లేని వాళ్ళకి ఇస్తున్నారా? ఆడిగేలా తెలుస్తుంది అడ్రస్? కాగితం మీద ఉంటుంది కదా అడ్రస్. మీరు పింఛన్ ఇచ్చే వాళ్ళకి అడ్రస్ ఎక్కడ నిక్షిప్తమై ఉండదా? వాళ్ళ హౌస్ అడ్రస్ ఆ విలేజ్లో ఉన్న ఆ ఎంప్లాయీస్ ఆ విలేజ్ని వార్డుల వారీగా ఒక్కో వార్డు ఒక్కొక్కరికి అప్పచెప్తే ఆ వార్డులో అడ్రస్ పట్టుకోలేరా? 50 మంది అడ్రస్ ఒక వ్యక్తి పట్టుకోలేడా? బుద్ధుండి మారుతున్నారా, బుద్ధి లేకుండా మారుతున్నారా? మరి అంటే ఏదైనా అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలరా, సొంటల్లారా? 125,000 మంది ఒక 50 ఇళ్ళకి వెళ్ళి ఇవ్వలేరా? ఎందుకు ఇవ్వలేరు? అడ్రస్ పట్టుకోలేరా? ఒక పోస్ట్ మ్యాన్ రోజుకి 50 ఇళ్ళల్లో లెటర్లు వేయట్లేదా? అడ్రస్ చూసుకున్నా కదా వెళ్ళేది పోస్ట్ మ్యాన్. కనీసం పోస్ట్ ఆఫీస్ స్టాఫ్కి ఇచ్చినా సరే ఎఫెక్టివ్గా ఇచ్చేయగలరు. చిత్తశుద్ధి లేదు. ఎలాగైనా సరే ఈ వృద్ధుల్ని రాచి రంపాన పెట్టాలి అనే ఆ నింద చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద వెయ్యాలి అనే ఒక దరిద్రపు దురుద్దేశం తప్ప అసలు మీకు ప్రజలంటే ప్రేమ ఎక్కడుందరా? మీకు ఉందా ప్రజల మీద ప్రేమ? వృద్ధుల మీద ప్రేమ ఉందా మీకు? యూజ్లెస్ ఫెలోస్ ఉందరా మీకు? వృద్ధుల మీద ప్రేమ, కపట ప్రేమ, దొంగ ప్రేమ, ఎంత ప్రేమ ఉందో? నీ చెల్లెళ్ళే చెప్తున్నారు, ఆ టాపిక్ వస్తా, అది మెయిన్ టాపిక్. ఇక్కడి నుంచైనా తక్షణం ఈ సర్ప్ ఇన్ఛార్జ్ ఆ రెడ్డి గారిని ఇంకో రెడ్డి గారిని అందరినీ తీసేసి ఎందుకు కొమ్ము కాస్తారు మీరు? ఏమిటి మీకు దరిద్రం ఎందుకు పట్టింది? 125,000 మందిని ఎందుకు యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు మీరు? ఇది ఎలక్షన్ కమిషన్ తీవ్రంగా తీసుకోవాలి, అధికారుల్ని నిర్మూలించాలి. అదే తక్షణం విధుల నుంచి
తొలగించాలి. 25,000 మందిని ఇంటింటికి వెళ్ళి పంపిణీ జరిగేలాగా చూడాలి. అదర్వైజ్ ఇటువంటి దద్దమ్మ ప్రభుత్వాన్ని ఈరోజు ఎండలో మీరుంటానికి కారణం జగన్మోహన్ రెడ్డి. మిమ్మల్ని నడి రోడ్డు మీద నుంచోబెట్టింది జగన్మోహన్ రెడ్డి. ఈ 56 లక్షల మంది ఒక్కళ్ళు కూడా మీరు ఆ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయడానికి వీల్లేదు. చంద్రబాబు నాయుడు గారు కాదు దీని కారణం, పవన్ కళ్యాణ్ గారు కాదు దీని కారణం, ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి. అతను ఇంకో ఇద్దరు అధికారులతో కలిపి ఆడిన డ్రామా ఈ అవ్వా తాతలకు ఈ మండు టెండలో పనిష్మెంట్. సో కాబట్టి అవ్వా తాతలు ఈ కుట్రని గ్రహించాలి అందరూ. ఈ కుట్రని ప్రతిపక్షాలు కూడా అందరికీ తెలియచేయాలి. ఈరోజు మీరు కొద్ది గంటల పాటు ఎండలో ఉండటానికి కారణం కేవలం జగన్మోహన్ రెడ్డి అనే పచ్చి నిజం. వృద్ధులైన అవ్వా తాతలందరూ కూడా గ్రహించి కుక్క కాటుకు చెప్పు దెబ్బ మాదిరిగా ఎండ కాటుకు గురి చేసిన ఈ ప్రభుత్వాన్ని మీరు ఓటు దెబ్బతో కొట్టి మళ్ళీ రాజకీయాల్లోకి రావాలి అంటే కూడా వీల్లేనంత దరిద్రంగా ఓడించి పంపించాలి. ఇటువంటి ఉన్మాది ప్రభుత్వం వృద్ధులను కూడా చూడకుండా కేవలం వేరే వాడి మీద నింద వేసి రాజకీయ లబ్ధి కోసం, ప్రజల్ని మాయ చేసి రాజకీయ లబ్ధి కోసం చూస్తున్న ఈ కిరాతక ప్రభుత్వాన్ని గద్దె దింపవలసిన అవసరం మనందరికీ ఉంది. అది మరొకసారి తెలియజేస్తున్నా. ఇంకా మరొక ముఖ్యాంశం, జగన్మోహన్ రెడ్డి గారి సోదరి చాలా స్పష్టంగా చెప్పింది, హత్య చేసిన వాళ్ళు చేయించిన వాళ్ళు నిస్సిగ్గుగా రోడ్ల మీద తిరిగి ఓట్లు అడుక్కుంటున్నారు. చేసినోడు చేయించినోడు ఎవరో అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పాడు దేవుడికి తెలుసు ప్రజలకు తెలుసు అని. ఎస్, ఫస్ట్ టైం జీవితంలో నిజం చెప్పినట్టున్నాడు, దేవుడికి తెలుసు ప్రజలకి తెలుసు అని. కానీ ఆ దేవుడికి తెలిసిన వ్యక్తి ప్రజలకు తెలిసిన వ్యక్తి తను కాదని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు, అది తనే అని చెప్పి దేవుడికి ప్రజలకి కూడా తెలుసు. చిన్నప్పటి నుంచి అన్నయ్య ఎంత దుర్మార్గుడైనా ఎందుకనో పాపం ఆ పిచ్చి తల్లి షర్మిలకి అన్నయ్య అంటే విపరీతమైన అనురాగం. అందుకనే సీట్ ఇవ్వకపోయినా ఎన్ని అన్యాయాలు చేసినా 2019 ఎలక్షన్లో కూడా కాళ్ళు అరిగేలా సహాయం చేసింది. థ్యాంక్లెస్ ఫెలో ఈ జగన్మోహన్ రెడ్డి. సొంత చెల్లికే 100,000 కోట్లు ఉన్నా కూడా కనీసం న్యాయం చేయని వాడు ప్రజలకు న్యాయం చేస్తాడంటే ఎందుకు నమ్ముతారండి, ఎవరు నమ్ముతారండి? నా అక్కశల్యమ్మ ఐ థింక్ ఈ మధ్యన నా బీసీలు ఎస్సీలు అంటున్నాడు తప్ప నా అక్కశల్యమ్మలు అంటూ మానేశాడు. ఎందుకంటే వెంటనే వీళ్ళిద్దరూ గుర్తొచ్చేస్తున్నారు, షర్మిల సునీత. అందుకని డైలాగ్ ఆపేసినట్టున్నాడు పాపం ఈ మధ్యన. సో అతని డైలాగ్ ఈ మధ్యన కొరతం ఆపేసిన షర్మిల చాలా స్పష్టంగా చెప్పింది,